రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా తన సొంత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు పిక్కనూరు మండల కేంద్ర శివారులోని 44వ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్రెడ్డి, వివిధ మండలాల నుండి వచ్చిన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా సహకార సంఘ అధ్యక్షులు, వివిధ హోదాల్లో స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. సంతోషం. ఈరోజు మన జిల్లా బిడ్డ ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి, అవకాశాలు వచ్చినా రాకపోయినా ఎన్ఎస్యు దగ్గర నుంచి ఈనాడు పిసిసి అధ్యక్ష పీఠానికి ఎదిగినటువంటి మహేష్ కుమార్ గారు, గౌడ్ గారి యొక్క ఆగమనం మీ జిల్లాకి ఈరోజు మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయనకి హృదయపూర్వక స్వాగతం పలకటానికి మీరు చేసినటువంటి ఈ యొక్క స్వాగత కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి షబీర్ అలీ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సరే, మీరు రోజు టీవీలో చూస్తున్నారు, పేపర్లో చదువుతున్నారు, ప్రతిపక్షాల మాటలు కూడా అందరి చరిత్ర మీ చేతుల్లోనే ఉంది. రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా కూడా మీ ఖాతాలో వేయించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది. కాబట్టి దయచేసి రైతులు ఎవరు కూడా తొందరపడాల్సిన పని లేదు. భగవంతుడి దయ వల్ల మంచి వర్షాలు పడ్డాయి. అది మీ జిల్లానే కొద్ది ఇత్తనాలకి తెగులు వచ్చిందని చెప్పారు, దాన్ని కూడా సర్వే చేయమని చెప్పాను. తప్పకుండా ఈనాడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసేటటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నా రైతాన్న అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. సుమారు 145 లక్షల టన్నులు ఈ రోజు వరి ధాన్యం మన దగ్గర పండుతుంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీటింగ్ పెట్టి ఏ పరిస్థితుల్లో కూడా రైతులను ఇబ్బంది పెట్టబోకండి, పాలని తుంపరని తరుగాని బొరుగాని రైతులను ఇబ్బంది పెడితే నేను ఊరుకోను, తప్పకుండా రేపటి నుంచి 7,250 మళ్ళీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి, ఇంత వాళ్ళకి నష్టం జరగకుండా చూడండి. అదృష్టవశాత్తు